వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక కామెంట్స్ చేశారు. తన పేరు మార్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. పవన్ కు సవాల్ చేసి ఓడిపోయినందుకు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు సిద్ధమని వెల్లడించారు ఆయన. ఇందుకోసం గెజిట్ అప్లికేషన్ కు పేపర్లు సైతం సిద్ధం చేసుకున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల్ని ప్రజలు ఎందుకు ఆదరించలేదో అర్థం కావట్లేదన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన తన రాజకీయ ప్రయాణం మాత్రం జగన్తోనే సాగుతుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించాలన్న ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీ కోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అన్నది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంప రైట్. మనం చూసాం ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్నప్పుడు ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్స్, తను ఒక రాజకీయ పార్టీ నాయకుడు కిందే కాకుండా, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు పోను, ఒక రాజకీయ నాయకుడు కింద కూడా పరిగణించలేదు, ఒక సినిమా స్టార్ కిందే ఆయన్ని భావించి లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర జరిగిన పరిణామాలు మళ్ళీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, వైసీపీ నుంచి ఎవరైనా వస్తే వారిని యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ ఏం జరిగిందో వైసీపీకి సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె కూడా వైసీపీకి సపోర్ట్ జనసేనకి సపోర్ట్ చేస్తే అక్కడ కూడా నా కుటుంబంలో చీలుకన్నారు, ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తున్నాం. అయితే పేరుకు సంబంధించి అప్పుడు బాగా వైరల్ అయింది, ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవకపోతే నా పేరు మార్చుకుంటారని దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చున్నారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడానికి సిద్ధమని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, మనం చూస్తున్నాం అన్న మాటకు కట్టుబడినట్టుగా తెలుస్తోంది ముద్రగడ పద్మనాభం, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ఆశ. ఏవైతే కాపు ఉద్యమం లేదా ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరతారని పలుసార్లు చర్చించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెండు సార్లు వస్తారని, ఏవైతే కవాత్ సమయంలో మరోసారి వారాహ యాత్రలో వస్తారని చెప్పి నాకు జనసేన నాయకులు ఎవరైతే బొల్స శ్రీనివాస్ నా నివాసానికి వస్తారని చెప్పి వారు తెలియజేశారు. అయితే కూటమి నాయకులు కూడా నన్ను స్వాగతించారని చెప్పి, కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నా నివాసానికి వస్తాను రెండు సార్లు కూడా రాకపోవడంతో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి వైసీపీ ముఖ్య నాయకులు మా నివాసానికి వచ్చి వైసీపీ పార్టీలోకి నన్ను స్వాగతించారని, ఇటువంటి నేపథ్యంలో నేను నా తనయుడు గిరిబాబు నా అభిమానులు కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా వైసీపీ కండువా కప్పుకునని చెప్పి వారు పలు సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉండడంతో వైసీపీ పార్టీ నుంచి వంగ గీత ప్రత్యర్థిగా ఉండడంతో ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమికి నేను అడుగులు వేస్తానని చెప్పి, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలిస్తే పేరు కూడా ముద్రగడ పద్మనాభం పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడం చెప్పి వారు తెలియజేశారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు, అయితే పవన్ కళ్యాణ్ ఎవరైతే సినిమా ఆర్టిస్ట్ ఎవరైతున్నారో వారికి ప్రచారం చేస్తున్నారు, కానీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ అయితే నమ్మే పరిస్థితి లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే వారు అభ్యర్థిగా ఉన్నప్పటికీ వారికి ఓట్లు అయితే వేసే పరిస్థితి లేదని చెప్పి ఓ పక్క ఎవరైతే ముద్రగడ పద్మనాభం చెప్పడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం వారు సినిమా హీరోగా అయితే పవన్ కళ్యాణ్ పరిగణించారు, కానీ వారు రాజకీయంలో ఎక్కడ పనిచేయరని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఎవరైతే ముద్రగడ పద్మనాభం కుమార్తె కీర్తి కూడా వారి పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగే పార్టీలో జాయిన్ అవుతున్నప్పటికీ ఎవరైతే ముద్రగడ పద్మనాభం సమక్షంలో జాయిన్ చేసుకోవడం తప్ప నేను నేరుగా జాయిన్ అయిన వారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓటమి పాలవుతారు, ఆరు గెలిస్తే నా పార్టీలో నేను నా పేరు మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకోవడం చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు చూసుకుంటే ముద్రగడ పద్మనాభం నా పేరు పద్మనాభం రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు కూడా రెడీ చేసుకోవాలని చెప్పి, సవాల్లో కూడా నేను ఓడిపోయానని కాబట్టి నా పేరు మార్చుకోవడం సిద్ధమవుతానని చెప్పి, జనం కోసం సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి కష్టపడిన జగన్ని ప్రజలు గౌరవించకపోవడంతో నాకు ఎంతో బాధాకరంగా ఉంది. నా రాజకీయ ఏవైతే ప్రయాణం ఉందో జగన్తోనే కొనసాగుతుందని, జగన్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఎందుకు ఆదరించలేదు నాకు తెలియజేయలేదని నాకు తెలియడం లేదని మొదటి పదనం పత్రికా సమావేశం ముఖ్యంగా తెలియజేశారు. అయితే ప్రజలు ఏవైతే స్వాగతించిన కూటమి ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తని చెప్పి మొదటి పదనాభం కూడా ఈ రోజు పత్రికా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. చెప్పుకోవచ్చు ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.